नमस्कार अंडी भरतमात अनाथाश्रम अदान कार्यक्रम जरूरत दी श्री मड़गुल श्याम गारु श्रीमती सुवासिनी गारु वारी कुटुंब सभ्युलु अन्नदाता गारु विवरिस्तुन्नारु श्रीमती सुवासिनी गारु मरियु मड़गुल श्याम गारु मीरु मी कुटुंब सभ्युलु निंडु नूरेळ्ळु आयुर आरोग्यलतो अष्टेश्वरलतो वर्धिल्लालनि कोरुकुंटू अन्नदाता सुखी भव ई रोजु संदर्भं एंटंटे मानव सेवये माधव सेवे लक्ष्यंगा 65 मंदि निराशय वयोवृद्धुल आकलि तीर्चडानिकि श्री मड़गुल श्याम गारी तंड्रि गारु క్రీస్తు శేషులు శ్రీ మడుగుల వెంకటేశ్వరరావు గారి 10వ ఆర్థికం సందర్భంగా పుణ్యతిథి సందర్భంగా వారి జ్ఞాపకార్థంగా ఈ రోజు అన్నదాన కార్యక్రమం చేయడం జరుగుతుంది. క్రీస్తు శేషులు శ్రీ మడుగుల వెంకటేశ్వరరావు గారికి నమస్సుమాంజలి తెలుపుతూ జన 10వ ఆర్థికం సందర్భంగా ఈ రోజు నైవేద్యం సమర్పించడం జరిగింది. మరియు వారి ఆత్మకు శాంతి కలగాలని వారికి స్వర్గ ప్రాప్తి చెందాలని కోరుకుంటూ వారికి నమస్సుమాంజలి తెలుపుతూ వారి కోసం ఒక రెండు మాటలండి. క్రీస్తు శేషులు సిఎం వెంకటేశ్వరరావు గారి గురించి ఒక రెండు మాటలు. మా హృదయ పలకలపై చెక్కిన సజీవ శిల్పం మీ రూపం, అనురాగానికి చిరునామా మీ హృదయం, మీరు వేసిన అడుగు ఆదర్శం, నడిచిన దారి సదాశయం, మీరే మార్గదర్శి. ప్రేమానురాగాలతో వెలుగునిచ్చి జీవన జ్యోతి వరకు ఆఖరి వరకు దారి చూపారు. అలసి సొలసి విశ్రమించిన మీ పాదాలకు మౌదేపూర్వక నివాళులు అర్పిస్తూ మీ పవిత్ర ఆత్మకు శాంతి కలగాలని కోరుకుంటూ మంచితనానికి మారు పేరుగా కలమశమరిగని మంచి మనసుతో ఆప్యాయతనురాగాలతో ఎదుటి వారి మొహంలో చిరునవ్వు పూయిస్తూ అందరి ఉదయంలో నిలిచి మీరు భౌతికంగా మా నుండి దూరమై మీ మధుర స్మృతులతో సదా పదిలంగా మీ పవిత్ర ఆత్మకు శాంతి కలగాలని కోరుకుంటూ మీ ఆశీస్సులు మీ కుటుంబ సభ్యులకు ఎప్పుడూ ఉండాలని కోరుకుంటూ క్రీస్తు శేషులు ఎం వెంకటేశ్వరరావు గారికి నమస్సుమాంజలి. అలాగే వారి కుటుంబ సభ్యులైన శ్రీ మడుగుల శ్యామ్ గారికి, శ్రీమతి సువాసిని గారికి, వారి కుటుంబ సభ్యులందరికీ కూడా మరియు పేరు పేరున ధన్యవాదాలు, కృతజ్ఞతలు. దీర్ఘాయుష్మాన్ భవ, దేవుడు దీవెనతో పాటు ఈ 65 మంది ఆశీస్సులు మీకు ఎప్పుడు ఉండాలని కోరుకుంటూ, అలాగే మీకు అంతా మంచి జరగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, అలాగే మీరు ఏ సంకల్పం అనుకుందో అది నెరవేరాలని భగవంతుని ప్రార్థిస్తూ మీకు మీ కుటుంబ సభ్యులందరికీ కూడా శుభాకాంక్షలు, శుభాశీస్సులు, ధన్యవాదాలండి. అలాగే మరియు ఈ ఆశ్రమానికి పెద్ద దిక్కుగా వ్యవహరిస్తున్న తండ్రి లాంటి పెంటయ్య గారికి, పుష్పలీలమ్మ గారికి పాదాభివందనం చేస్తూ మార్గనేషన్ కోసం 365 రోజులు నిత్యాన్నదాన కార్యక్రమం చేపట్టి కడుపు నిండా అన్నం పెడుతున్న భగవంతుడి స్వరూపమైన పెంటయ్య గారికి, వారి వారి కుటుంబ సభ్యులు ఎప్పుడు నిండు నూరేళ్ళు ఆయుర ఆరోగ్యాలతో ఉండాలని కోరుకుంటూ వారికి వారి కుటుంబ సభ్యులకు దీర్ఘాయుష్మాన్ భవ. అలాగే శ్రీ బడుగుల శ్యామ్ గారు, శ్రీమతి సువాసిని గారు మీరు అన్నదానం చేస్తున్నారు, మేము అన్నదానం స్వీకరిస్తున్నాం. ఈరోజు అన్నదానానికి మేము చేసిన వంటకాలు ఫ్రూట్స్, అరటి పండ్లు, స్వీట్ సేమియా పాయసము, అలాగే స్వీట్ మడత కాజా, అలాగే వడప్ప, అలాగే రైసు, అలాగే వంకాయ మసాలా, అలాగే టమాటా పప్పు, సాంబారు, రైతా. అన్నదాత సుఖీభవ, అన్నదాత సుఖీభవ, 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 సుఖీభవ. నీరు నీరు పెట్టలేదు.